అభివృద్ధి పదంలోకి నడిపించేవాడు భోళాశంకరుడు మాత్రమే. ఇటువంటి భోళాశంకరుడికి మనం చేస్తున్నటువంటి అభిషేకం అత్యంత ఆనందప్రదమై ఉన్నతమైనటువంటి అభిజ్ఞ నెరవేరుతుంది, అనగా మన అభిలాషలు అన్ని కూడా నెరవేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పదార్థాలతో మనం చేస్తే స్వామి వారి ప్రసన్నుడవుతాడు, ముఖ్యంగా జలము చేతనే ఆ స్వామి మహాప్రసన్నుడైతే శక్తి కొలది మనం చేసేటువంటి ప్రతి అభిషేకం కూడా ఉన్నతమై ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు పొందే మనం చేసేటువంటి అభిషేకము అత్యంత శుభప్రదమై పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు పొందడానికి చక్కటి మార్గము. ఇప్పుడు మనము ఏ రాసుల వారు ఈ యొక్క 2018 ఫిబ్రవరి 14వ తేదీన మనం జరుపుకోబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజున ఏ ఏ రాసుల వారు ఏ ఏ పదార్థాలతో ఎటువంటి జలముతో ఎటువంటి పంచామృతములతో ఏ రాసుల వారు అభిషేకం చేయాలి, చేసినందువల్ల శుభ ఫలితం ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో మరొకసారి చూసుకుందాం. ఇప్పుడు మకర రాశి వారికి ఏ ఏ పదార్థాలతో ఏ ఏ జలంతో స్వామివారిని అభిషేకించాలి, ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మకర రాశి వారికి ఈ రాశిలో కనుక ఎవరైనా కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారా, ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క భూ సంబంధమైన లావాదేవీలో లాభం కలగడానికి వ్యాపార అభివృద్ధి పొందడానికి ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఆవు నేతితో. నిజంగా చెప్తున్నానండి మీకు, స్వచ్ఛమైన ఆవు నేతితో మాత్రమే అభిషేకించండి. పసుపు వర్ణంతో ఎల్లో కలర్ రంగు ప్యాకెట్లో తీసుకొచ్చి ఆ శివు మీద పోసి కలుషితమైనటువంటి ఆ పదార్థాన్ని మనం భుజన వల్ల అనారోగ్యం కూడా వస్తుంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని పొందండి, స్వచ్ఛమైన ఆవుని తీసుకోండి. ఈరోజు నా బజార్లో దొరుకుతున్నాయి, స్వచ్ఛమైన ఆవు నేతి కూడా దొరుకుతుంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని తీసుకొని స్వామివారిని అభిషేకించండి. అలాగే మామూలు జలంతో స్వామి చేయండి, అనగా మామూలుతోనే స్వామివారిని అభిషేకం జరిపించండి. దీనివల్ల ఏమవుతుంది, మకర రాశి వారికి గురుబలం అనుకూలంగా ఉన్నప్పటికీ శనిబలం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రెండు గ్రహాల సమన్వయం బాగలేదు, అనగా పరోక్షమైనటువంటి ప్రతిగ్రహ గ్రహాల్లో ఉన్నాయి రెండు కూడా, అనగా ఒకరింట్లో ఒకళ్ళు అనగా శత్రు స్థానాల్లో ఉన్నారు కానీ లాభస్థానం అయినప్పటికీ కూడా చివరిదాకా కష్టాలు పెట్టి చివరిలో లాభాన్ని కలిగిస్తాడు. చివరిలో వచ్చేటువంటి లాభం అనేది స్వల్పంగా ఉంటుంది. ఈ చివరిలో వచ్చే లాభాన్ని అధికంగా మలుచుకోవడానికి పరమేశ్వరుడి అనుగ్రహం చేత అటువంటి శుభ ఫలితాన్ని అధికంగా పొందాలనుకున్నట్టయితే స్వచ్ఛమైనటువంటి ఆవు నీతితోనూ మామూలు జలంతో స్వామివారిని అభిషేకించండి, అనుకూలవంతమైన శుభంతాలు పొందుతారు. మీరు చేసేటువంటి వ్యాపారంలో దినదిన అభివృద్ధి పొందండి. గురుగారు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైనా మిగతా వాళ్ళు చేసుకోవాలన్నా, వ్యాపారం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ మకర రాశిలోని వాళ్ళు ఈటువంటి అభిషేకాలు చేయండి, తప్పకుండా శుభఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పరమేశ్వరుడి కృప కటాక్షం ఉంటుంది. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయకుండా దీని గురించి పరిశోధన చేయక్కర్లేదు. ముందు మీరు చేయండి, తర్వాత మీరు పరిశోధన చేద్దాము. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రత్యక్షంగా స్వామివారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి. స్వస్తి. ఈ మహాశివరాత్రి పర్వదినంలో మనం చేసేటువంటి అభిషేకాలన్నీ కూడా స్వామివారికి సమర్పించే ప్రతి పదార్థం కూడా అత్యద్భుతమై స్వామివారికి ఆనందాన్ని కలిగించి మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించడంలో ఎటువంటి సందేహం లేదు. పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తితో మనస్సు లగ్నం చేసి శంభో శంకర మహాదేవ పాయిమాం పాయిమాం అనుకుంటూ ఆ స్వామివారిని అభిషేకించి స్వామివారికి అష్టోత్తరనామంతో అర్చన చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొంది అష్టైశ్వర్యాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ముఖ్యంగా మరొకసారి మీకు వివరణాత్మకంగా ధర్మశాస్త్ర ప్రకారంగా మరొకసారి మీకు నేను వినయ విధేయంగా చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, ఫిబ్రవరి 13వ తేదీ శివరాత్రి కాదు,
ఫిబ్రవరి 14వ తేదీ మాత్రమే శివరాత్రిని ఖచ్చితంగా జరుపుకొని మీరు అష్టైశ్వర్య ప్రదాయమైనటువంటి శుభములన్నీ కూడా పొందుతారని ఆశిస్తూ పరమేశ్వరుని సదా ప్రార్థిస్తూ మీ కిరణ్ శర్మ.